అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జులై పదకొండు శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం లోకాసు వార్త పదో అధ్యాయం నలభై రెండవ వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ప్రభ యేసుక్రీస్తువారు వారు ఈ లోకస్ వార్త పది నలభై రెండో వచనంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేశారు వార్త ప్రభని యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు విస్తారమైన పనులు పెట్టుకుని ప్రభని యేసుక్రీస్తు వారు చెప్తున్న బోధన కానీ ఆయన మాటలు కానీ లక్ష్య పెట్టకుండా ఆమె తన పనుల్లో మునిగిపోయినట్లుగా మనం చూస్తాం ప్రభని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నేను ఒక్కదానినే ఇన్ని పనులు చేసుకుంటున్నాను మరి నా యొక్క సహోదరి నీ దగ్గర కూర్చుంటుంది అనే విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తూ ఆమె వచ్చి తనకి సహాయం చేయలేదని బాధపడిన సందర్భాన్ని మనం చూస్తాం ప్రభనేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో ఏం వింటున్నామంటే మార్త కంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అంటే ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వినే సమయంలో కూడా వినకుండా విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అనేక అనేకమంది ఉన్నారు అయితే ఉత్తమమైనది ఏంటి దేవుని వాక్యంని వచ్చినప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి తద్వారా నువ్వు మేలు పొందగలవు కనుక మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది ఆమె యొద్ధ నుండి అది తీసివేయబడదని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నేటి దినాలలో ఉత్తమమైన వాక్యము మన ముందుకు వస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ గలవారై పనులను ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలని మనం చేస్తూ ప్రార్థన చేద్దాం తండ్రి దయ కలిగిన ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ఈ మంచి ఉదయాన్ని మీరు మాకు ఇచ్చారు మాకు కావలసిన ఆరోగ్య బలాలు అనుగ్రహించండి స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో వారిని పెంచండి కరోనా వైరస్ ప్రపంచంలో వ్యాపిస్తూ ముందుకు సాగుతుండగా ఆ వ్యాధి బారిన పడకుండా మీ సంరక్షణలో నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను నడుచున్న మా ప్రియ పర్లోగొప్ తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి